అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు మరి ఈ యొక్క కంటి వెలుగు పథకం అనేది 100 రోజులు అయిందని చెప్పి మరి కొంతమంది మినిస్టర్లు కలిసి ఈ కేక్ కట్ చేయడం జరిగింది. అయ్యా మినిస్టర్ గారు, నేను సూటిగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నా, మరి 2018లో ఎలక్షన్ల కంటే ముందు కంటి వెలుగు ప్రారంభించినావు, మధ్యలో 4 సంవత్సరాలు దాన్ని మళ్ళీ దాన్ని జోలికి కూడా పోలేవు, తర్వాత 2023లో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళీ కంటి వెలుగు స్టార్ట్ చేసిర్రు, మరి 100 రోజులు అయినాయని చెప్పి కేక్ కట్ చేసుకుంటురు. అయ్యా హరీష్ రావు గారికి నేను సూటిగా ఒకటే ప్రశ్న ఇస్తున్నా, కంటి వెలుగు అనే పథకము మరి ఓట్ల కోసం అనే మరి ఓట్లు పడాలనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా ఈ యొక్క కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేసే ఈ యొక్క పథకాన్ని మీరు ప్రజలలోకి తీసుకొచ్చారు. మరి ఈ కంటి వెలుగు పథకం అనేది ఒకటే కంపెనీ వాళ్లకు ఇచ్చి 200 రూపాయలు ఒక జోడి వెనుక, ఒక కళ్ళ జోడి వెనుక 200 రూపాయలు మీరు బిల్లు పాస్ చేస్తారు. మరి వారికి ఇచ్చే అద్దాలు కేవలం 35 రూపాయల అద్దాలు, అవి కంటి వెలుగులో ఇచ్చే అద్దాలు. మరి ఈ ఓట్ల కోసం అని చెప్పి మీరు ప్రజలను మోసం చేసుడు, ఇది ఎంతవరకు సమంజసము? మరి ఇదే స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కానీ స్కూల్ పిల్లలకు కంటి చూపు లేక చదువుకోలేక స్కూళ్ళలో చాలామంది పిల్లలు కూడా ఈరోజు విద్యకు దూరం అయిపోతున్నారు. మరి పిల్లల గురించి ఎప్పుడు మీరు ఆలోచిస్తలేరు, వాళ్ళ కంటి పరీక్షల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఊసు కూడా ఎత్తలేపలేదు. ఎందుకంటే పిల్లలు మీకు ఓటేయ్యరు, మీకు ఓటేసేది ముసలి ముట్కాలు ఓటేస్తారు. కాబట్టి ఈ ముసలి ముట్కాల కోసము సరైన నాణ్యత లేని మిషన్లతోని చెక్ చేపించి, మరియు సరైన డాక్టర్లు లేకుండా కేవలం నర్సులతోని పల్లెటూళ్ళలో క్యాంపెయినింగ్ చేసి ఈ యొక్క కంటి వెలుగు పథకాన్ని నడిపిస్తున్నారు హరీష్ రావు గారు. మరి ఇప్పుడు ఈ కంటి వెలుగులో కూడా భోజనానికని చెప్పి మీరు ఇచ్చే 1500 రూపాయలు కూడా మరి మీ కింది స్థాయి నాయకులు వాటిని కూడా నొక్కేస్తారు. ఇది దీనికి నిదర్శనం. మరి మీ క్యాంపెయినింగ్ నుంచే ఒక హెల్త్కు సంబంధించిన ఒక డాక్టరు ఎవరో చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి పథకాలు తెచ్చి